వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీపీసీ సిరీస్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎన్టీపీసీ సిబిటీ వన్ పేపర్లోని జిఎస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనకి ఫస్ట్ షిఫ్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరినా చూడడం వల్ల ఆ వీడియోకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు ఇది సెకండ్ పార్ట్ వీడియో ఈ బిడ్స్ అనేవి డెఫినెట్గా మనకి ఎన్టీపీసీ సిబిటీ టూకి కానీ రైల్వే గ్రూప్ డి కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ డెఫినెట్గా అయితే యూజ్ అవుతాయి ఈ సిరీస్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ క్రింది రాష్ట్రాలలో విధాన పరిషత్ కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఉంటుంది మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ఇండియాలో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న స్టేట్స్ ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ సాహిత్య అకాడమీ ఈజ్ హెడ్ క్వార్టర్ అట్ ఎ డాష్ సాహిత్య అకాడమీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అయితే అడిగారు సో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయాలు అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది సో మనకి న్యూఢిల్లీ ఓకే న్యూఢిల్లీలో అయితే సాహిత్య అకాడమీ యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది ద థీరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ డాష్ పర్సన్ సాపేక్ష సిద్ధాంతంతో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అని అయితే అడిగారు ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి సాపేక్ష సిద్ధాంతం థీరీ ఆఫ్ రిలేటివిటీతో మనకి కనెక్షన్ ఉన్న పర్సన్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ బాబా అను పరిశోధనా కేంద్రం బార్క్ అనేది ఎక్కడ ఉంది ఓకే ఆన్సర్ వచ్చి మనకి ముంబై ముంబై సిటీలో అయితే ఉంటుంది సో మనకి హెడ్ క్వార్టర్స్ మీద ఆల్రెడీ రెండు క్వశ్చన్స్ అయితే ఈ షిఫ్ట్ ఆడడం జరిగింది సో ఒక విషయం అయితే ఫస్ట్ షిఫ్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఈ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక ఈ షిఫ్ట్ పేపర్ అనేది ఎలా వచ్చింది అలాగే మీకు రా మార్క్స్ అనేది స్కోర్ చూసుకున్నారు కదా ఈ ప్రకారం ఎంత స్కోర్ వచ్చింది అన్నది అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి విచ్ నేషన్ హ్యాస్ హోస్టెడ్ ద కామన్వెల్త్ గేమ్స్ ఫైవ్ టైమ్స్ కామన్వెల్త్ క్రీడలకు ఐదు సార్లు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఆస్ట్రేలియా నెక్స్ట్ అకార్డింగ్ టు ద విచ్లా అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్ ఇన్వెస్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ప్రెజర్ ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద పీడనానికి విలోమానుపాతంలో వాయువు తాలూకు పరిమాణం ఉంటుందని చెబుతున్న నియమం ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి బాయిల్స్ లా ఓకే బాయిల్స్ నియమం సో ఇటువంటి లాస్ అనేవి ఉంటాయి కదా బాయిల్స్ లాగా సంబంధించి డెఫినేషన్స్ అనేవి మనం చూసుకోవాల్సి ఉంటుంది చార్లస్ లాని గ్రహంస్ లాని బాయ్స్లో అని చెప్పి ఫిజిక్స్ మనకి భౌతిక శాస్త్రంలో ఉంటాయి కదా ఇటువంటి డెఫినేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఎన్టీపీసీ సిబిటీ వన్లో అడగడం జరిగింది ద డిసీజ్ రిలేటెడ్ విత్ యాపిల్ ఈజ్ నోన్ యాజ్ యాపిల్తో సంబంధం కలిగిన వ్యాధి పేరు ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఫైర్ బ్లైట్ ఫైర్ బ్లైట్ అనే డిసీజ్ మనకి యాపిల్కి సంబంధించిన డిసీజ్ జెలిన్ వాలాబాగ్ మస్కర్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వైజ్రాయ్ జెలిన్ వాలాబాగ్ మరణకాండ ఏ వైజ్రాయ్ పాలన కాలంలో జరిగింది ఓకే ఆన్సర్ వచ్చి మనకి లార్డ్ క్లిమ్స్ఫార్డ్ లార్డ్ క్లిమ్స్ఫార్డ్ వైజ్రాయ్గా ఉన్న సమయంలో మనకి జెలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇన్సిడెంట్ కారణం ఏదైతే మనకి జనరల్ డయర్ మనకి మైకెల్ ఎం డయర్ ఇద్దరున్నారు కదా సో మెయిన్ మనకి ఆ టైంలో వైజ్రాయ్ అడిగితే కనుక లార్డ్ క్లిమ్స్ఫార్డ్ ఇండియా ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ వాస్ కమిషన్ ఇన్ డాష్ ఇయర్ భారతదేశపు తొలి అణుశక్తి కేంద్రం ఏ సంవత్సరంలో ఆరంభమైంది ఆన్సర్ వచ్చి నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం మనకి ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్ ఈ క్రింది ప్రాజెక్టులో ఏది మనకి ఉత్తరాఖండ్లో ఉంది ఓకే ఆన్సర్ వచ్చి తెహ్రీ హైడ్రో పవర్ కాంప్లెక్స్ తెహ్రీ హైడ్రో పవర్ కాంప్లెక్స్ అనేది అయితే మనకు ఉత్తరాఖండ్లో ఉంటుంది సో ఉత్తరాఖండ్లో మనకి తెహ్రీ డ్యామ్ ఉంటుంది కదా ఆ విధంగా సరే మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు గెస్ చేసి ద ఇంద్రధనుష్ ఫ్రేమ్ వర్క్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఈజ్ ఫర్ డాష్ భారత ప్రభుత్వం చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం తాలూకా ఉద్దేశం ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి మనకి రివ్యాంపింగ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రభుత్వ రంగ బ్యాంకులను పునరుద్ధరించడం రివ్యూ వీడియోస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను బ్యాంకింగ్ రిలేటెడ్ ఇంద్రధనుష్ పథకం అని చెప్తే చాలా మంది కూడా కింద నెగిటివ్ కామెంట్ చేశారు ఇది మిస్టేక్ హెల్త్ సెక్టార్కి సంబంధించింది సో ఇంద్రధనుషుకు సంబంధించి రెండు పథకాలు ఉన్నాయి ఒకటి హెల్త్ సెక్టార్కి సంబంధించింది అలాగే బ్యాంకింగ్ రంగానికి కూడా సంబంధించిన పథకం అయితే ఉంది సో రెండు కూడా ఉన్నాయి సో అదైతే తెలుసుకోండి సో ఆప్షన్ లో మనకి హెల్త్ రిలేటెడ్ లేదు కాబట్టి డైరెక్ట్ పబ్లిక్ సెక్టార్ అని ఇచ్చారు కాబట్టి సో ఇంద్రధనుష్ అనేది మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులను పునరుద్ధించడం మనకి స్కీమ్ ద ఫస్ట్ ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈస్ డాష్ భారత్ తొలి భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది ఓకే ఆన్సర్ వచ్చి మనకి యాపిల్ యాపిల్ అనేది మనకి ఇండియా ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారత తొలి ఉప కమ్యూనికేషన్ ఉపగ్రహం హూ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫేమస్ సంతూర్ ఇన్స్ట్రుమెంట్ ఓకే క్రింది వారిలో సుప్రసిద్ధ సంతూర్ వాద్య కళాకారుడు ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి శివకుమార్ శర్మ ఓకే సో మనకి ఇన్స్ట్రుమెంట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్లేస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఈ టాపిక్ కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది ద ట్రై కలర్ విచ్ వాస్ హోస్టెడ్ ఇన్ స్టూట్ బై మేడం కామా వాస్ స్మగుల్డ్ ఇన్ టు ఇండియా బై డాష్ మనకి స్టూట్ గడ్ కామా ఎగరవేసిన త్రివర్ణ పథకాన్ని బ్రిటిష్ ఇండియాలోకి దొంగ రవాణా చేసింది ఎవరు ఆన్సర్ వచ్చి మనకి ఇందూలాల్ యాజ్నిక్ హూ ఈస్ కాల్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ జీవుల వర్గీకరణ పితామహుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ వచ్చి మనకి కార్ల్ లినోయస్ కార్ లినోయస్ను మనకి జీవుల వర్గీకరణ పితామహుడు ఫాదర్ ఆఫ్ ట్యాక్సానమీ అని పిలవడం జరుగుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ క్రింది వాటిలో రక్త ప్రసరణ వ్యవస్థలో భాగం కానిది ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి మనకి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు ఎందుకంటే మనకి బ్లడ్ కానీ హార్ట్ కానీ మనకి ఆర్ట్ ఆర్టిస్ ఓకే దమనులు రక్తము దమనులు గుండె ఇవన్నీ కూడా మనకి ఏ సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినవి కదా పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ మనకి కాదు కాబట్టి మనకి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు అనేది ఆన్సర్ అవుతుంది గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈజ్ నోన్ యాజ్ డాష్ సూర్యునిలో ప్రకాశవంతమైన ఉపరితలాన్ని ఏమని పిలుస్తారు ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఫోటోస్పియర్ ద మొప్పలా రెబిలియన్ టుక్ ప్లేస్ బిట్వీన్ ద ఇయర్స్ మొప్ల తిరుగుబాటు ఏ సంవత్సరాల్లో జరిగింది ఓకే మనకి మొప్పలా తిరుగుబాటు అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో అయితే జరగడం జరిగింది ఎన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ డాష్ మనకి ఎన్ అనేది ఏ దేశపు కరెన్సీ ఓకే ఆన్సర్ వచ్చి మనకి జపాన్ సో ఇంపార్టెంట్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ అనే వాటిని కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యాక్సిలరీ మెమరీ ఇన్ అ కంప్యూటర్ సిస్టమ్ క్రింది వాటిలో ఏది కంప్యూటర్ సిస్టమ్ లోని యాక్సిలరీ మెమరీలో భాగం కాదు ఓకే ఆన్సర్ వచ్చి మనకి పీరామ్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ రీడ్ ఓన్లీ మెమరీ మనకి యాక్సిలరీ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఫర్దర్ యూజ్ కోసం మనకి డేటాని సేవ్ చేసుకునే విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది మనకి ఇప్పుడు పెన్ డ్రైవ్స్ అనేది డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం కదా అలాగే గతంలో మనకి ఫ్లాపీ డిస్క్స్ అనేవి ఉండేవి ఇందులో మనకి డేటాను సేవ్ వాళ్ళు అలాగే మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి ఉండేవి ఇందులో కూడా మనకి డేటాను అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే సీడి రామ్స్లో మనకి సీడీలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకుంటాం కదా సో ఫ్లాఫీ సిడి రామ్ మాగ్రేటేవ్స్లో మనకి స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఫర్దర్ యూస్ కోసం యూస్ చేసుకోవచ్చు కాబట్టి పీరామ్ అనేది దీనికి సంబంధించిన యాక్సిలరీ మెమరీకి సంబంధించింది కాదు కాబట్టి సో పీరామ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది వాట్ ఈజ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పి నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి అంటే ఏమిటి ఓకే ఎన్ఎన్పి అంటే మనకి జిఎన్పి మైనస్ డిప్రికేషన్ మనకి జిఎన్పిలోని తరుగుదల డిప్రిక్రేషన్ మైనస్ చేస్తే వచ్చేదే ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర జాతీయ ఉత్పత్తి ఫార్టీ నైన్త్ లైన్ ఈజ్ ఎ బౌండరీ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ నలభై తొమ్మిదవ సమాంతర రేఖ ఏ దేశాల మధ్య ఉంటుంది ఓకే ఆన్సర్ వచ్చి యూఎస్ఏ అండ్ కెనడా అమెరికా మరియు కెనడా మధ్య ఉండేదే మనకి ఫార్టీ నైన్త్ ప్యారల్ లైన్ అంటారు సో ఇటువంటి ఇంపార్టెంట్ బౌండరీస్ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే బౌండరీ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉండే బౌండరీ ఏంటి భారత్ శ్రీలంక మధ్య వాటర్ వేస్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతూ ఉంటాడు అటువంటి బౌండరీస్ కానీ ల్యాండ్ బౌండరీస్ వాటర్ బౌండరీస్ ఇటువంటివి కూడా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ మ్యూజిక్ క్రింది వాటిలో కేవలం సంగీతంతో ముడిపడిన అవార్డు ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి గ్రామీ అవార్డ్స్ అంటారు కదా గ్రామీ అవార్డు అనేది మనకి మ్యూజిక్ రిలేటెడ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది సో గ్రామీ అవార్డు అనేది మనకి మ్యూజిక్కి సంబంధించింది సంగీతానికి సంబంధించిన అవార్డు హూ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచనను భారతదేశానికి తొలిసారిగా ఇచ్చింది ఎవరు ఆన్సర్ వచ్చి ఎంఎన్ రాయ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అవుట్ స్టోర్డ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ద ఫిజికల్ మెమరీ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ నోన్ యాజ్ డాష్ నిక్షిప్తమైన ఫలితాలను కంప్యూటర్ యొక్క ఫిజికల్ మెమరీ నుండి బయటికి తీసే ప్రక్రియను ఈ విధంగా పిలుస్తారు ఓకే ఆన్సర్ అవుట్పుట్ ప్రాసెస్ ఓకే అవుట్పుట్ ప్రాసెస్ అని అయితే పిలవడం జరుగుతుంది మనకి కంప్యూటర్కి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఇన్పుట్ అంటాం కదా మనం ఇన్పుట్ ఇస్తాం సో కంప్యూటర్ మనకి దాన్ని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్నైతే తిరిగి అయితే ఇవ్వడం జరుగుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ ఈ క్రింది వాటిలో ఏది మనకి అదిశ రాసి ఆన్సర్ వచ్చి మనకి మాస్ ఓకే ద్రవ్యరాశి అనేది మనకి స్కేలర్ క్వాంటిటీ అదిశ రాసి వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లొకేటెడ్ ఐక్యసమితి భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చి మనకి న్యూయార్క్ ఓకే న్యూయార్క్ సిటీలో మనకి ఐక్య సమితి భద్రతా మండలి ఇంటర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది ఇది మనకి హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం మీద అడిగిన మూడో బిటీ షిఫ్ట్లో మనకి ద రీజియన్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ వేర్ లైఫ్ ఎగ్జిట్స్ ఈజ్ నోన్ యాస్ డాష్ భూగోళంలో జీవరాశి ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ బయోస్పియర్ ద ఫస్ట్ అటెంప్ట్ టు కాలకులేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా వాస్ మేడ్ బై డాష్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే తొలి ప్రయత్నాన్ని ఎవరు చేశారు ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ లీచెన్ ఈజ్ ఏ ఆర్గానిజం విత్ మాంటస్ డాష్ లీచెన్ అనే జీవజాలం దేన్ని సూచిస్తుంది ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్య సూచిస్తుంది బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ వార్ యాడెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరుల ప్రాథమిక బాధ్యతలను భారత రాజ్యాంగంలో చేర్చారు ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం మనకి ఇటువంటి అమెండ్మెంట్ యాక్ట్స్ కానీ అలాగే ఆర్టికల్స్ రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఆ టాపిక్స్ కూడా ఖచ్చితంగా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది ద ఫేమస్ గోల్ గుంబాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ సుప్రసిద్ధ గోల్ గుంబాస్ నెలకొన్న ప్రాంతం ఏమిటి ఆన్సర్ వచ్చి కర్ణాటక గోల్ గుంబాస్ మనకి కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉంటుంది ఇటువంటి ఇంపార్టెంట్ మెమొనమెంట్స్ ఏదైతే ప్లేసెస్ ఉంటాయో వాటిని కూడా మనకి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది అయితే గుర్తుపెట్టుకోవాలి ఆన్ విచ్ డేట్ ద జిలీన్ వాలాబాగ్ మస్కర్ టేక్ ప్లేస్ ఏ తేదీనాడు జిలీన వాలాబాగ్ మరణాకాండ జరిగింది ఆన్సర్ థర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ జిలీన్ వాలబాగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది సో జిలీన్ వాలాబాగ్ మీద షేమ్ షిప్లో రెండు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది జలీయన్ వాలాబాగ్ టైంలో రాయ్ ఎవరో మనకి క్లెయిమ్స్ ఇందాక చూసాం కదా మనకి అలాగే డేట్ అయితే అడిగారు అలాగే ఇది మనకి సిక్కులకు సంబంధించి పవిత్ర దినమైన బైసాఖి దినోత్సవం రోజు అయితే జరిగింది అక్కడ మనకి సచిపాల్ కిచులు వీళ్ళని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా మనకి అక్కడ మీటింగ్ పెట్టుకుని డిస్కస్ చేస్తుంటే మనకి వితౌట్ ఇంటిమేషన్ మనకి అక్కడికి వచ్చి డైరెక్ట్ కాల్పులు జరపడం అయితే జరిగింది సో అక్కడ మనకి సన్నడు తయారు ఉండటం వల్ల చాలామంది అయితే అక్కడైతే చనిపోయారు ఓకే వాట్ ఎస్ ఎన్ఐయు స్టాండ్ ఫర్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి సమాచార సాంకేతిక వ్యవస్థలో ఎన్ఐయు అంటే ఏమిటి ఆన్సర్ వచ్చి మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఎన్ఐయు యొక్క ఫుల్ ఫామ్ నెక్స్ట్ జనరల్ సంస్థాన్ ఆపరేట్స్ అండర్ ద ఏజెస్ ఆఫ్ డాష్ జన శిష్యన్ సంస్థాన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ రక్షణతో నిర్వహించబడుతుంది ఆన్సర్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ ఓకే నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ద గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ ఈజ్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ డాష్ ది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ అనే కార్యక్రమం మొదట చేపట్టినది ఎవరు ఆన్సర్ ఈయూ యూరోపియన్ యూనియన్ విచ్ క్యాలరీస్ అసోసియేటెడ్ విత్ ద రెవల్యూషన్ ఇన్ ఫెర్టిలైజర్స్ ఎరువుల్లో విప్లవాత్మక మార్పులను ఏ రంగుతో ముడిపెట్టి సూచిస్తారు ఆన్సర్ వచ్చి మనకి గ్రే కలర్ ఓకే బూడిద రంగు ఓకే మనకి ఫెర్టిలైజర్స్ అనేది గ్రే బూడిద రంగుకు సంబంధించింది సో మనకి ఇటువంటి రెవల్యూషన్కి సంబంధించి కూడా విప్లవాలకు సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు గ్రీన్ రెవల్యూషన్ మనకి అగ్రికల్చర్కి సంబంధించింది వైట్ రెవల్యూషన్ మనకి శ్వేత విప్లవం అనేది మిల్క్ పాలకు సంబంధించింది నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ అనేది ఫిష్ అండ్ ఆక్వా గోల్డెన్ రెవల్యూషన్ వచ్చి ఫ్రూట్స్ హనీ హార్టికల్చర్ సిల్వర్ రెవల్యూషన్ వచ్చేది ఎగ్స్ అనేది బ్లాక్ రెవల్యూషన్ అనేది క్రూడ్ ఆయిల్ పెట్రోల్ ఎల్లో రెవల్యూషన్ అనేది ఆయిల్ సీడ్స్ పింక్ రెవల్యూషన్ అనేది ఆయిన్స్ ఆనియన్స్ ఫార్మాసిటికల్స్ ఫ్రాన్స్ అలాగే గ్రే రెవల్యూషన్ అనేది ఇప్పుడే చూసాం కదా ఫెర్టిలైజర్స్ బ్రౌన్ రెవల్యూషన్ అనేది లెదర్ అండ్ కోకో రెడ్ రెవల్యూషన్ అనేది మనకి మీట్ అండ్ టమాటో రౌండ్ రెవల్యూషన్ అనేది మనకి పొటాటో గోల్డెన్ ఫైబర్ అనేది జూట్ అలాగే సిల్వర్ ఫైబర్ అనేది మనకి కాటన్ సో ఇటువంటి ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ అలాగే మనకి ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్ మనకి గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు ఇటువంటి వాటిని కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది హూ ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అగెనిస్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి విరుద్ధంగా ప్లాసీ యుద్ధం చేసిన వారు ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి సిరాయిజున్ దౌలా ఓకే సిరాయిజున్ దౌలా వచ్చి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి విరుద్ధంగా ప్లాసీ యుద్ధంలో పాల్గొనడం అయితే జరిగింది సో ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నది ఆన్సర్ మీరు కింద అయితే కామెంట్ చేయండి అలాగే మీరు చేసే హెల్ప్ వల్ల ఒకటే వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేసినట్లయితే కాస్త బూస్ట్ అయితే వస్తుంది నాకు సో డెఫినెట్గా మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ అయితే తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బట్ స్టిల్ మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్న సరే యూట్యూబ్ సర్వర్ ఇష్యూస్ వల్ల అయితే ఒకసారి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళడం జరగదు సో డైలీ అయితే ఒకసారి ఏదో టైంలో ఛానల్ అయితే విజిట్ చేస్తూ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి లేదా మీరు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా మనకి ఏదైనా టికెట్స్ వచ్చినా సరే మనకి ఇక్కడ పోస్ట్ చేసిన వీడియోస్ కూడా అక్కడైతే షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో మీకు టెలిగ్రామ్ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు సెర్చ్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు అలాగే కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కానీ రైల్వే మనకి ప్రీవియస్ చాప్టర్స్ సంబంధించి పీడీఎఫ్స్ కానీ మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు అయితే బై చేయొచ్చు సో నేను ఆల్రెడీ ఎన్టీపీసీ పేపర్స్ అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ చేశానో అక్కడ నుండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్